ఒకసారి ఆలోచించండి. మీరు ఉదయాన్నే లేవగానే మీ మొబైల్ ఫోన్కి మీ అకౌంట్లో నుండి కొన్ని వేల రూపాయలు కట్ అయిపోయాయని మెసేజ్ వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అరే, ఇది ఎలా జరుగుతుంది? నా అకౌంట్లో నుండి కొన్ని వేల రూపాయలు కట్ అయ్యాయా? ఎలా? అనేటువంటి ఆలోచనలు తలెత్తుతాయి. ఖచ్చితంగా మీకు కూడా ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు. ఒకవేళ మీ అకౌంట్లో డబ్బులు లేవంటే అది వేరే విషయం. మీరు ఖచ్చితంగా సిమ్ కార్డ్స్ హ్యాకింగ్, ఇంకా బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి అన్న వార్తలు వినే ఉంటారు. అయితే ఈ వీడియోలో హ్యాకింగ్ అనేది ఎలా చేస్తారు, మన డీటెయిల్స్ని వాళ్ళు ఎలా దొంగతనం చేస్తారు మరియు వారి సైబర్ అటాక్స్ నుండి మన డివైస్లని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సీఫర్ కంటెంట్. మీకు తెలుసా, ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్కి మరియు ఎన్నో మొబైల్ డివైజ్లకి హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అనేది అందుబాటులో ఉన్నాయి. మరియు ఎన్నో హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతున్నాయి. ఈ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ల ద్వారానే హ్యాకర్స్ మన ఫోన్లోని ఇన్ఫర్మేషన్ని దొంగలిస్తారు. కొంతమంది హ్యాకర్స్ అయితే స్పై యాప్ లాంటి హ్యాకింగ్ సాఫ్ట్వేర్లని డబ్బులు పెట్టి కొనుక్కుంటారు. అయితే చాలా హ్యాకింగ్లు అనేవి ఎలా ఉంటాయంటే, మనం ఎవరి మొబైల్లో అయితే హ్యాక్ చేయాలి అనుకుంటున్నామో, అంటే ఎవరి మొబైల్ని అయితే వారికి తెలియకుండా వారి ఆధీనంలో నుండి మన ఆధీనంలోకి తెచ్చుకుందాం అనుకుంటున్నామో, వారి మొబైల్లో ఖచ్చితంగా ఈ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఓహో, నా మొబైల్ని హ్యాక్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఆ హ్యాకర్ చేతిలోకి వెళ్ళి ఈ హ్యాకింగ్ సాఫ్ట్వేర్ అనేది నా మొబైల్లో ఇన్స్టాల్ చేయాలన్నమాట. అలా అయితే నా మొబైల్ నా దగ్గరే ఉంటుంది కాబట్టి నేను సేఫ్ అనుకుంటే చాలా పొరపాటు. ఈ హ్యాకర్స్ మీ మొబైల్ని ఎంత తెలివిగా హ్యాక్ చేస్తారంటే, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, మనం చేపలు పట్టేటప్పుడు చేపలకు ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన మరియు చేపలకు బాగా నచ్చేటువంటి ఆహారాన్ని మాత్రమే గాలానికి తగిలించి నీటిలోకి విసురుతాము. సో ఇది చేపలకు బాగా నచ్చుతుంది కాబట్టి అవి దీనిని తినటానికి వచ్చి మన వలలో చిక్కుకుంటాయి. అదే ఒకవేళ మనం చేపలకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి ఆహారాన్ని గాలానికి వేసినట్లయితే అవి ఎప్పుడూ కూడా మన వలలో చిక్కుకోవు. ఈ రకంగానే హ్యాకర్స్ కూడా మన ఫోన్ని హ్యాక్ చేయడానికి చేపల ముందు మంచి ఆహారం పెట్టినట్టు మన ముందు కూడా ఇంట్రెస్టింగ్ మరియు నచ్చేటువంటి ఆహారాన్ని పెడతారు. ఆ ఆహారం ఏంటంటే, మీ ఫోన్కి హ్యాకర్లు కొన్ని ఇంట్రెస్టింగ్ ఆఫర్లు పెడతారు మరియు మీ ఫోన్కి మీరు ఇంత నగదు బహుమతులు గెలుచుకున్నారని మెసేజ్లు లింక్స్ సెండ్ చేసి, ఈ నగదు గెలుచుకోవడానికి మీరు ఈ లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తారు. ఒకవేళ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే వారి టార్గెట్ ఫోన్ మీదే అవుతుంది. ఈ యాప్స్నే స్పైవేర్ యాప్స్ అంటారు. ఇక మీ ఫోన్లో ఉన్నటువంటి బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్, కెమెరాస్, రికార్డింగ్స్, వీడియోస్, ఫొటోస్ ఇంకా అన్నీ వారి చేతిలోకి వెళ్ళిపోతాయి. కావున ఈ రకంగా చేపల్ని పట్టినట్టు మనల్ని వలలో వేసుకుంటారు కాబట్టి ఈ హ్యాకింగ్ టెక్నిక్ని ఫిషింగ్ టెక్నిక్ అంటారు. ఇది హ్యాకింగ్ టెక్నిక్లో ఒక రకం. సో ఈ విధంగా మీ డివైస్ అనేది కంప్లీట్గా హ్యాక్ అయిపోతుంది. ఇలా చేసినట్టు మీకు కూడా తెలియదు. అయితే ఈ స్పైవేర్ యాప్స్ అనేవి ప్లేస్టోర్లో ఉండవు, ఎందుకంటే ఏమైనా ప్రమాదకరమైన యాప్స్ ఉంటే అవి బ్యాన్ అవుతాయి. సో ఎప్పుడైనా మీరు ప్లేస్టోర్లో ఉండే యాప్స్ ఇన్స్టాల్ చేస్తేనే మంచిది. అయితే ఈ హ్యాకింగ్ అనేది ఇంకా 3 ways జరగచ్చు. వాటిలో మొదటిది హ్యాకింగ్ యూజింగ్ ఫోన్ నెంబర్, అంటే మీ ఫోన్ నెంబర్ ద్వారా హ్యాక్ చేయటం. హ్యాకర్స్ ఫోన్ నెంబర్స్ని యూజ్ చేసి మన ఫోన్ని హ్యాక్ చేస్తారు. అది ఎలానో తెలుసుకోవాలంటే ముందుగా SS7 సిగ్నలింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. SS7 సిగ్నలింగ్ సిస్టమ్ అంటే సిగ్నలింగ్ సిస్టమ్ నెంబర్ 7 గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే రికార్డింగ్ కాల్స్, ఫార్వర్డింగ్ కాల్స్, సెండింగ్ SMS, ఫైండింగ్ లొకేషన్స్ మరియు ఒక సెల్ ఫోన్ నుండి ఇంకో సెల్ ఫోన్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడానికి ఈ SS7 సిగ్నలింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడటమే కాదు, ఇవన్నీ ఈ SS7 సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయి. కావున ఫోన్ నెంబర్ని యూజ్ చేసి హ్యాక్ చేయడానికి హ్యాకర్లు ఈ SS7 సిస్టమ్ని హ్యాక్ చేస్తారు. దీనినే SS7 అటాక్ అంటారు. రెండవది సిమ్ కార్డ్ హ్యాకింగ్, అంటే సిమ్ కార్డ్ని ఉపయోగించి హ్యాక్ చేయడం. 2019 ఆగస్టులో సిమ్ కార్డ్ మార్పిడి అనే పేరుతో ఫిషింగ్ పద్ధతి ద్వారా ఈ హ్యాకర్లు ట్విట్టర్ CEO యొక్క సిమ్ కార్డ్ని హ్యాక్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం సిమ్ కార్డ్స్ హ్యాక్ చేయడానికి హ్యాకర్స్ ఎక్కువగా సిమ్ జాకర్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నారు. ఈ మెథడ్ ఎలా ఉంటుందంటే, హ్యాకర్స్ మీ ఫోన్కి ఒక SMS పంపుతారు. ఆ SMSలో ఏమని ఉంటుందంటే, మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సిమ్ని ఆదేశిస్తూ కోడింగ్ మరియు కమాండ్స్ రూపంలో రాసి ఉంటుంది. ఇక మీ ఫోన్లో ఉన్నటువంటి IMEI నెంబర్ ద్వారా మీ లొకేషన్ మరియు మీ ఫోన్కి సంబంధించిన మొత్తం డేటాని హ్యాకర్స్ చేతులకు వెళ్ళిపోతుంది. 3వది బ్లూటూత్ అండ్ వైఫై హ్యాకింగ్.
ఈ హ్యాకింగ్ అనేది హ్యాకర్స్ మీ దగ్గరలో ఉన్నప్పుడు కొన్ని హ్యాకింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి మీ డివైస్ యొక్క బ్లూటూత్ అండ్ వైఫైకి కనెక్ట్ అయ్యి మీ డివైస్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని దొంగిలించడం జరుగుతుంది. డివైస్ అంటే మొబైల్, కంప్యూటర్ ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఈ బ్లూటూత్ ద్వారా హ్యాకింగ్ చేయటం అనేది మూడు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి బ్లూ జాకింగ్, రెండు బ్లూ స్నార్ఫింగ్, మూడోది బ్లూ బగ్గింగ్. ఇవే కాకుండా ఇంకా బెయిటన్ స్విచ్, కుకీ థెఫ్ట్, డివోఎస్, డిడివోఎస్, ఈవ్స్ క్రాపింగ్, కీ లాగింగ్, మాల్వేర్, వాటరింగ్ హోల్ అండ్ వ్యాప్ అటాక్స్, మ్యాన్ ఇన్ ద మిడిల్, ఎంఐటిఎం అటాక్. ఇవే కాకుండా ఇంకా ఎన్నో హ్యాకింగ్ టెక్నిక్స్ ద్వారా హ్యాకర్స్ హ్యాకింగ్ అనేది చేస్తారు. హ్యాకర్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మీరు ఎప్పుడైనా ఏ యాప్ అయినా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ యాప్కి కావాల్సిన పర్మిషన్స్ మాత్రమే ఇవ్వండి. నమ్మదగిన యాప్స్కి మాత్రమే అన్ని పర్మిషన్స్ ఇవ్వండి. నమ్మదగిన యాప్స్ అయినా సరే అవసరం లేని పర్మిషన్స్ ఇవ్వవద్దు. ఇలాంటి విషయాలలో అలర్ట్గా ఉండటం మంచిది. మరియు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఫేక్ కాల్స్ని నమ్మవద్దు. మీ డివైస్ని ఎంక్రిప్షన్లో ఉంచుకోండి. మీ డివైస్ ఎంక్రిప్షన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి ఐఫోన్ యూజర్స్ అయితే టచ్ ఐడి అండ్ పాస్కోడ్లోనికి వెళ్ళి బాటంకి స్క్రోల్ చేసి డేటా ప్రొటెక్షన్ని ఎనేబుల్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్స్కి అయితే వారి యొక్క డివైస్ని బట్టి ఎంక్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సిమ్ కార్డ్ లాకింగ్. మీ సిమ్కి పాస్కోడ్ అనేది పెట్టుకోవడం ద్వారా మీ సిమ్ కార్డ్ని హ్యాకర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. సిమ్ కార్డ్ పాస్కోడ్ని సెట్ చేసుకోవడానికి ఐఫోన్ యూజర్స్ అయితే సెట్టింగ్స్కి వెళ్ళి సెల్యులార్ని ఎంటర్ చేసి సిమ్ పిన్ని ఎంటర్ చేసి పాస్కోడ్ని సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే సెట్టింగ్స్కి వెళ్ళి లాక్ స్క్రీన్ అండ్ సెక్యూరిటీకి వెళ్ళి అదర్ సెక్యూరిటీ సెట్టింగ్స్కి వెళ్ళి సెటప్ సిమ్ కార్డ్ లాక్ని ఎంటర్ చేయడం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్స్ సిమ్ కార్డ్ లాక్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. హ్యాకర్స్కి ఎక్కువగా వైఫై, బ్లూటూత్ నుండి కానీ మీ డివైస్లను హ్యాక్ చేయడం సులభం అవుతుంది. సో బ్లూటూత్ మరియు హాట్స్పాట్ని అవసరం లేనప్పుడు ఆఫ్ చేయండి. ఎందుకంటే బ్లూటూత్ మరియు వైఫై ద్వారా హ్యాక్ చేసేటప్పుడు ఎటువంటి వార్నింగ్ అనేది ఉండదు. ఈ టెక్నిక్కి లీగల్ ఉదాహరణ షేరిట్. మీరు షేరిట్ని వాడి ఉంటే మీరు ఫైల్స్ షేర్ చేస్తున్నప్పుడు కనెక్టెడ్ డివైస్లో వైఫై, బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే కానీ ఫైల్స్ అనేవి ఒక డివైస్ నుండి మరొక డివైస్కి షేర్ కావు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే హ్యాకర్స్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.